సరస్వతి దేవి ఆలయాన్ని దర్శిస్తే పదవి పోతుందన్న భయంతోనే సీఎం కేసీఆర్ బాసరకు రావడం లేదని కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. కేసీఆర్ బాసరకు రాకపోయినా పర్వాలేదు కానీ ఆలయ అభివృద్ధికి మాత్రం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. సాక్షాత్ దేవాలయ శాఖ మంత్రి కూడా ఈ జిల్లాకు సంబంధించిన వ్యక్తే. మరి దేవాలయం ఎక్కడ వేసిన గొప్ప లెక్కనే ఉంది. మనం చాలా కాలం అన్నాం ఆంధ్రులు అన్యాయం చేస్తా ఉన్నారని. ఇలా ఆంధ్ర ముఖ్యమంత్రులు రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇక్కడ అభివృద్ధి జరిగింది. ఎందుకు బాసరా మీద వివక్ష కేసీఆర్ గారు అని అడుగుతాను. మీరు ఇక్కడికి వస్తే మీకేదో ఆపద జరుగుతుంది, పదవి పోతుంది ఒక తప్పుడు ప్రచారంతో మీరు ఇక్కడికి రాకపోతే రాకపోతే, కానీ ఇక్కడికి అభివృద్ధి కూడా మీరు పట్టించుకోకపోవడం అనేటువంటి తీవ్రమైనటువంటి ఆక్షేపణ. మీరు కనీసం ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు క్షణగొప్ప పెడితే పర్వాలేదు, కానీ దేవాలయాలకు ఈరోజు ఇక్కడ బాసరా 50-50 కోట్లు ఇస్తామన్నారు, సంవత్సరానికి నిర్మలాడు 100-100 కోట్లు ఇస్తా ఉన్నారు, మిగతా దేవాలయాలకు డబ్బులు ఇస్తా ఉన్నారు, కానీ ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడ ఉంది, ఒక రూపాయి కూడా దేవాలయం.